సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలాల్లో రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముస్లిం సోదరులకు బట్టలు పంపిణీ చేశారు. ముస్లింలలో కూడా పేద కుటుంబాలకు చెందిన ముస్లింలు ఉన్నారని, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జిన్నారం మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈరోజు మైనారిటీ సోదరులకు సోదరిమణులకు బట్టల పంపిణీ చేపట్టడం జరిగింది. పొద్దున అమ్మూరు, అలాగే ఊట్ల, శివానగరు, జిన్నారము, కొంతపల్లి, ఉమ్మడిదాల, కాన్కుంట వరకు ఈరోజు మైనారిటీ సోదరిమణులకు సోదరులకు బట్టల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి కొల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు రంజాన్ పండుగను రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను, అన్ని కులాలను వారి మనోభావాలను గౌరవిస్తూ బీద మహిళలకు, బీద మైనారిటీ సోదరులకు బట్టలు పంపిణీ చేయాలి, పండుగ రోజుకింట బట్టలు తెచ్చుకోలేని సోమత లేని వారికి బట్టలు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ వర్తింపజేసినట్టు ఈ స్థానిక నాయకులు అందరూ